ఈరోజు మనం స్వీట్ పొంగల్ని తయారు చేస్తాము. ఒక గ్లాస్ బియ్యానికి అర్ధ గ్లాస్ పెసరబేడలు, పెసరబేడల్ని మరియు కొద్దిగా ఫ్రై చేసి బియ్యం పెసరబేడల్ని ఉడికించి తీసుకున్నాను. దీనికి 6 గ్లాసులు నీళ్ళు వేసి ఉడికించుకోవాలి. దీనికోసం ఒక గ్లాస్ బెల్లము, బెల్లానికి ఒక గ్లాస్ నీళ్ళు వేసి పాకంలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పాకం ఈ కన్సిస్టెన్స్లో చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టి ఉండేటువంటి బియ్యము మరి పెసరపేలతో ఉడికించిన అన్నానికి పాకాన్ని కలుపుతూ ఉన్నాను. ఒక గ్లాస్ రైస్, అర్ధ గ్లాస్ పెసరపేడలు, 6 గ్లాసులు నీళ్లు, 1 గ్లాసు బెల్లము, 1 గ్లాసు తురిమి పెట్టినటువంటి కొబ్బెరని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి. గార్నిష్ కోసం గోడంబి, ద్రాక్షని కూడా కొద్దిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎలైచి పొడి కూడా, అంటే యాలకు పొడి కూడా వేస్తూ ఉన్నాను. 2 నిమిషాల కోసం బాగా ఉడికించుకోవాలి. స్వీట్ పొంగల్ రెడీ అవుతూ ఉంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. స్వీట్ పొంగల్ రెడీ అయింది. గార్నిష్ కోసం ద్రాక్ష, గోడంబి, బాదం రెడీ చేస్తూ ఉన్నాను. స్వీట్ పొంగల్ రెడీ.